రోజు పొద్దున ఇదే గొడవ. రేపటి నుంచి నేను బయటకు వచ్చేటానికి నువ్వు బయటికి రాకూడదు, అర్థమైందా? ఏం కావాలి? హలో, మిమ్మల్ని ఏం కావాలి? మా అమ్మాయి కాలేజీకి వెళ్ళేటప్పుడు గోపి అనే ఒకడు రోజు ఏడిపిస్తున్నాడంటమ్మా, ఇక్కడైతేనే మా సమస్య తీరుతుందని తెలుసుకుని వచ్చాను. నీకేం కావాలి? మా అమ్మాయి పెళ్లి కోసమని 20 కాసుల బంగారం కొనుక్కుని ట్రైన్ లో వస్తున్నావమ్మా. దిగే ముందు టాయిలెట్కి వెళ్ళి తిరిగి వచ్చేలోగా నా పెట్టి దొంగిలించారమ్మా. చూడండి, మీరందరు నా దగ్గర హెల్ప్ అడగడానికి వచ్చారు కాబట్టి తప్పకుండా చేస్తాను, కానీ అందుకోసం మీరందరూ ఇంటికి రాకూడదు, ఏదైనా ఆఫీస్కి వచ్చే కలవాలి, ఓకేనా? ఈ బ్రోకర్ కార్డు మన గురించి అందరికీ చెప్పేశాడేమో. ఆటో ఆటో లగ్ది కప్పులు పోని. 40 రూపాయలు అవుద్ది. 40 ఏంటి? 20గా నీకు ఇష్టమైతే ఎక్కువ లేకపోతే మానే. ఏంటి రూడ్ గా మాట్లాడుతున్నావు? నేనెవరో తెలుసా? ఎవరో? కమిషన్ ఆఫీస్ లో పనిచేస్తున్నా. నాకు తెలియక అడిగానమ్మా, మీరు రండి. మీరు ఎక్కడమ్మా? మీరు రండి, నేను నిర్వహిస్తాను. అసలు నువ్వు డబ్బులే పోతుంది తల్లి, నీకు నమస్కారం, రండి ఎక్కడ. కమిషన్ ఆఫీస్ అంటే చాలు, అందరూ భయపడతారు. పోనీ. నమస్కారం బాబు. నమస్కారం బాబు. ఆ పెట్టెకి చైన్ కూడా వేశాను బాబు. మళ్ళీ మొదలెట్టారా? ఎవడై ఉంటాడు? ఆ ప్రసాద్ గారు అయి ఉంటాడు. ఆ ప్రసాద్ గారు చేయనున్న పెట్టినప్పుడు ముట్టాడురా, ఇది ఆ నాగేంద్ర గారి పని. వెంటనే ఆడికి ఫోన్ చేసి ఆ నాయాలని 1 గంటలో ఇక్కడ ఉండాలని చెప్పు. మీరు వెళ్ళండి, మీ పెట్టి భద్రంగా తిరిగి వస్తుంది. అలాగే బాబు. మీరు రండమ్మా. చిన్న చిన్న ఆ గోపిగాడు శ్రీశైలం మనిషి. వాడెవడైతే నాకేంట్రా,